హలో హలో, అన్నా నమస్తే. నేను ప్రేమ్రాజ్. చెప్పండి సార్. నాకు పాట మీద కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బందికరం? మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం. మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే 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 చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తుంది. కిరవని ఎందుకన్నా చేయటం? ఎవరు చేయాలి? ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేయొచ్చు. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు నాకు. అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక సంగీత దర్శకుడు ఏందన్నా? ఇవి ఎంతమంది లేరన్నా? నేను 10 మందిని చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. ఒక్కొక్క అసలు వాస్తవానికి భారతదేశ వనిత కూడా కాదు పాపం. టెక్నికాలిటీస్ అన్నవి సార్. సార్ సార్ ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రము, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సమరం అయినప్పుడు ఒక అనుభవము అంటామో. నేను సినిమా కూడా చూడలేదు ఆయన. నేను సినిమా గినిమా మన దగ్గర చేస్తాము. ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఆ పాటలు కూడా క్యాసెట్లు కదన్నా. సినిమా చేశాడు రవి రవి కళ్యాణ్. సినిమా బ్రహ్మాండంగా చేశాడు. అర్జున్ ఉన్నాడు, రవి కళ్యాణ్ ఉన్నాడు. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా. నీ సినిమా కాదన్నా, అది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవన్నా. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ని పెట్టుకో, అని పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా, మాకు సంబంధం లేదా? నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను. నువ్వు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు. ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం, అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము. ఆ పాట ఆత్మగౌరవం, దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెతుకులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా? ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే? అట్లా అనుకుందాం మరి, సోనియా ఇచ్చిన తెలంగాణను అది ఇటలీది మాకెందుకు అని వదిలేస్తారా? మరి తెలంగాణ కాదన్నా, ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ. నువ్వు గీది ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనా? ఆస్కారం నాకెందుకయ్యా? మీకెందుకు ఆస్కారం? ఆస్కార్ గ్రహీతలు ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస. మీరు కీర్తికి బానిస. కీర్తి వద్దులే నీకెందుకు? మరి మరి ఏందన్నా, మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే. మీకు చేతనైతే ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి. కాదు, మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరు లగ్గారన్నా? మీకు చేతనైతే ఆ కీర్తి తలనడికే తందుకు ప్రయత్నం చేయి. కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు. మరి నీకెందుకు కీర్తి కావాలని మన సత్తును? మరి కండుతి నీకుంటది. కీర్తి మీకు ఇది అవసరమా అన్న? ఖచ్చితంగా అవసరం నాకు కాదు. ఆ పాట విషయంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం. మీకు వ్యక్తిగతం ఏముండదు దాంట్లో. నాకు వ్యక్తిగతం అంటలేని, ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు. అది మీరు కాదు పాట, మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు నిన్ను అడగాల, నేను అడగాలనా వచ్చి? కాదు సరే, అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా? ఇప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా? అసలు అదే, నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు? చేయవే. నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటే ఆ పంజి. నీ కీర్తి జోలికి ఎవడొస్తాడన్నా? మాకేం అవసరం? కీర్తి కావాలంటే ఇప్పుడు ఈ అదనపు కీర్తి ఎందుకు ఇది అంటున్నా? నీకు ఉండే తక్కువ ఉన్నదా? తక్కువ ఉన్నదా ఏమన్నా? లేదు, నేను తప్పు ఒప్పు అంటలేను. తక్కువ నాదానా నీకేమన్నా? అడిషనల్ గా కావాలి కీరవాణి కీర్తి కావాలన్నా నీకు? లేలే, ఆ కీర్తి ఎవరికి కావాలనో వాళ్ళకి తెలిసి ఉంటది. కానీ ఇప్పుడు నేను నీతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను. తెలంగాణలో ఉన్న ఒక గల్లీ, తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు. ఓ తండ్రి, నేను ఇంతసేపు మాట్లాడిందంటే దానికి దేనికోసం మాట్లాడినా?
ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అని అంటే మేమేం చేయలేం కానీ నా కీర్తి, నా కీర్తిని అడగించేందుకు కీర్తి తల నరికేటానికి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో. ఏమి కీర్తి అన్న, నీ కీర్తి జోలికి ఎవడు వస్తాడు, ఏం అవసరం, మాకేమన్నా వస్తుందా? తర్వాత ఇప్పుడు కాదు, ఎందుకంటే నాకు సమయం లేదు. మీరు పెద్దోళ్ళు, సమయం ఉండదు మీకు గానీ. ఉంటాను మరి.